राजन्ना सिरसिल्ला जिल्ला रुद्रंगी मंडल केंद्रंलो अविनीति अक्रमालकु अड्डागा रुद्रंगी तहसीलदार कार्यालयं मारिंदनी बीजेपी ओबीसी जिल्ला अध्यक्षुलु नंद्याडपु वेंकटेश अन्नारु। रुद्रंगी तहसीलदार कार्यालयं अविनीति अक्रमालकु अड्डागा तयारैंदनी पैरवीकारुलकु अधिकारुलु राचमर्यादलु चेस्तुन्नारु। रुद्रंगी मंडल एर्पाटुकु ग्राम प्रजलु पात्र चाला ముఖ్యమైనదని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ అన్నారు। అక్రమ పట్టాలు ఆధారాలతో త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టబోతున్నామని పొలాస మంగ విషయంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ అధికారిని నియమించారు। నియమించాల్సింది ఒక్కరి కోసం కాదు అంటున్నామని జిల్లా స్థాయి ఏసీబీ అధికారులతో తక్షణమే తహసీల్దార్ కార్యాలయంపై ఎంక్వైరీ చేయాలని అక్రమ పట్టాల వివరాలు బయటపెట్టాలని బీజేపీ డిమాండ్ నాయకులు డిమాండ్ చేశారు। ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్, కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శి అల్లూరి అశోక్ రెడ్డి, దగవతు దేవేందర్, బోయా నర్సారెడ్డి, లవుడ్య నరహరి, దర్రారెడ్డి తుమ్ గంగాధర్, దర్రా మహేష్, నాయని వంశీ పాల్గొన్నారు। ఈ దిన ఉద్యమాన్ని ప్రారంభించి ఇయాల రాష్ట్రంలో ఇయాల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఇలా గల్లీ నుంచి రుద్రేంగి నుంచి పడితే హైదరాబాద్ దాకా పోరాటం చేసి రుద్రేంగిలోని అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని యువజన సంఘాలు, విద్యార్థులు, మహిళలు అందరూ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి మండలం ఇవాళ రాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల వంచి ఏర్పాటు చేసుకున్నటువంటి మండల కేంద్రం పరిష్కారానికి కోసం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని నియమించడం జరిగింది। మేము డిమాండ్ చేస్తున్నాము ఎంఆర్ఓ ఆఫీసుని తక్షణమే ఒక ఏసీబీ స్థాయి అధికారిని నియమించి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో బయటపెట్టాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తుంది। మరి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తెలియలేకపోతుంది। గతంలో చూస్తే కూడా ఎన్నో వివాదాలు, మరి ఒక తహసీల్దార్ అనే వ్యక్తి మండలానికి ఒక జడ్జి లాంటి వ్యక్తి అయినటువంటి ఒక తహసీల్దార్ కూడా ఇట్లాంటి సందర్భాలు ఎందుకు సమాధానం చెప్పలేకపోతుండు, మరి ఈ ప్రజలకు జవాబుదారితనం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ అధికారులు, మరి ఈ నిన్న జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదం ఏర్పడింది, మరి ఈ సంఘటనకు సరైన సమాధానం అధికారులు ఇప్పటికైనా మేల్కొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా మేము బీజేపీ మండల శాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాము।